మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య మరికొన్ని రోజుల్లో రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తరువాత సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సైరా టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. సినిమా రిలీజ్ కు ముందే సినిమాపై అంచనాలు మరో లెవెల్ కి వెళ్లేలా కనిపించడంతో పాటు ఇప్పుడు సైరా సినిమా బిజినెస్ మరియు హైర్స్ రూపంలో కూడా భారీ రేట్లు దక్కుతున్నాయి. సైరా సినిమా ఇప్పటికే హైర్స్ రూపంలో దుమ్ము లేపుతోంది. గుంటూరు ఏరియాలో సినిమాకి హైర్స్ రూపంలో ఏకంగా 2.50 కోట్ల హైర్స్ దక్కాయి. ఇది టాలీవుడ్ హిస్టరీలోనే అక్కడ టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుందని అంటున్నారు. బాహుబలి తరువాతి ప్లేస్ లో ఇప్పుడు సైరా సినిమా సాహోతో సమానంగా 2వ ప్లేస్ ను అక్కడ సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక మిగిలిన ఏరియాల్లో కూడా రిలీజ్ సమయానికి హైర్స్ దక్కే అవకాశం పుష్కలంగా ఉండడంతో ఈ హైర్స్ తో సినిమా బాక్సాఫీస్ దగ్గర మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, రవికిషన్, తమన్నా, అనుష్క శెట్టి, నిహారిక ఇలా చాలా మందే నటిస్తున్నారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ మన దేశం గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి, అటువంటి గొప్ప వ్యక్తిని గురించి నేటి యువత తప్పకుండా తెలుసుకోవాలని అన్నారు. ఇకపోతే ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచే తనను తాను స్వయంగా సిద్ధం చేసుకున్నానని, ఇక సినిమాలోని క్లిష్టమైన యాక్షన్ మరియు గుర్రపు స్వారీ సీన్స్ లో ఎటువంటి డూప్ అవసరం లేకుండా తానే సాహసాలు చేశానని మెగాస్టార్ చెప్పుకొచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టారని, ఇక ఆ భారీతనానికి తగ్గట్టుగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించడం జరిగిందని, ఇక ఈ సినిమాలో మిగతా ఆర్టిస్టులు కూడా అద్భుతంగా నటించారని మెగాస్టార్ అన్నారు. సైరా సినిమాలో వీరారెడ్డి పాత్ర గురించి ఎంతో ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. నిజానికి వీరారెడ్డి పాత్ర సినిమాలో చాలా వరకు తనతోనే ట్రావెల్ అవుతుందని, అయితే చివరిలో వచ్చే ఒక ట్విస్ట్ తో ఆ పాత్ర మరో విధంగా మారుతుందని అన్నారు. అయితే మెగాస్టార్ వాక్యాలను బట్టి జగపతి బాబే ఈ సినిమాలో మెయిన్ విలన్ అని కూడా ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది. నరసింహారెడ్డికి మొదటి నుంచి మంచి అనునాయుడుగా వ్యవహరించే వీరారెడ్డి మధ్యలో బ్రిటిష్ దొరలతో చేయి కలిపి చివరికి నరసింహారెడ్డిని బ్రిటిష్ వారికి పట్టిస్తాడట. అయితే దీనిపై అధికారికంగా ఎక్కడా ప్రకటన లేనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం విపరీతంగా ప్రచారంలో ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలి అంటే సైరా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.